పితృయానము. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవయానము పితృయానము అని చెప్పేసి రెండు రకాలైన మార్గాలు ఉన్నాయి అన్నాం. దేవయానం ద్వారా వెళ్ళినటువంటి వాడు దాన్నే ఈ సూర్యలోకం దేవయానానికి తలమండ ఈ తలవాకిలి అన్నాం. దాని నుంచి వెళ్ళినటువంటి వాడు పరమపదం చేస్తాడు, అదే ముక్తి అన్నం. మరి ఇప్పుడు పితృయానం ఏమిటి? ఈ లోకంలో ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాడు, ఇష్టాపూర్త కర్మలు అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం యజ్ఞాలు యాగాలు క్రతువులు చేయటం. మేము ఇంట్లో పూజ చేసామండి, ఆ చిన్న చిన్న క్రతువులు ఏమి ఇక్కడికి రావు, పెద్ద పెద్ద కార్యక్రమాలే వచ్చేది. ఇక్కడ చిన్న చిన్న క్రతువులు చేస్తే స్వర్గానికి పెడతావు అది వేరు, కానీ ఇక్కడ చెప్పేది పెద్ద పెద్ద కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయటం. ఆ కార్యక్రమంలో చివరగా అనేక రకాలైనటువంటి దానాలు ఇస్తాడు, భూదానం గోదానం సువర్ణదానం ఇలా అనేక రకాలైనటువంటి దానాలు ఇస్తాడు. ఆ యాగంలోనే కదా మన వామనుడికి బలిచక్ర బట్టి 3 అడుగుల నేల దానం ఇచ్చాడు, చరాచర జగత్తంతా కూడా దానం చేశాడు. ఇలా జరుగుతుంది అక్కడ. ఇది ఇంతే కాకుండా బావులు దవ్వించడం, చెరువులు దవ్వించడం, సత్రాలు కట్టించడం, వాటికి ఇరువైపులా చెట్లు నాటించడం, అన్నదానం చేయటం, పాఠశాలలు విద్యాలయాలు కట్టించడం, పిల్లలకి ఉచితంగా విద్య బోధన చేయించడం, ఇవన్నీ కూడా ఈ ఇష్టాపూర్త కర్మల్లోకి వస్తాయి. ఇటువంటి కర్మలు చేసినటువంటి వాడు పితృయానం ద్వారా చంద్రలోకానికి పోతాడు. ఆ పితృయానానికి తలవాకిలు ఏమిటి అంటే చంద్రలోకం. చంద్రలోకం ద్వారా ఈయన స్వర్గానికి పోతాడు. పుణ్యకర్మలు చేసినటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు అని మనకు తెలుసు కదా, కాబట్టి దాన్ని స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ తాను చేసినటువంటి కర్మలకి ఫలితం అంతా కూడా పుణ్యం అంతా కూడా అక్కడ అనుభవించేస్తాడు. అలా అనుభవించేసిన తర్వాత అంటే పుణ్యము అనేది ఇతని పుణ్యము అనేది పూర్తిగా అక్కడ క్షయమైపోయిన తర్వాత ఇతను చేసినటువంటి కర్మ శేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ భూలోకంలో జన్మించాడు. మనం ఇక్కడ చూడాలి భూలోకంలో ఎలా జన్మిస్తాడు, మళ్ళీని ఎట్లా వస్తాడు భూలోకానికి, అక్కడ ఆ స్వర్గంలో ఎంతకాలం ఉంటాడు, ఈయన చేసినటువంటి కర్మఫలం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటాడు, అది ఎప్పుడు పూర్తవుతుందో ఎలా తెలుస్తుంది, భూలోకంలో మనం చేసినటువంటి మంచి పని గురించి ఎంత కాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం కూడా మన పుణ్యం అనేది అక్కడ ఉంటుంది. భూలోకంలో మనం చేసినటువంటి పుణ్యాన్ని గురించి చెప్పుకోవాలి, ఇక్కడ అంతకాలం మనం ఆ స్వర్గంలో ఉంటాం. సరే ఇప్పుడు స్వర్గంలో అక్కడ బాబట్ ఆ పుణ్యం అంతా కూడా క్షయమైపోయింది, కర్మశేషాన్ని అనుభవించడం కోసం ఈ మానవుడు భూలోకంలోకి రావాలి. ఎలా వస్తాడు భూలోకంలో అంటే మళ్ళీ జన్మించాలి. ఎలా జన్మిస్తాడు, దీని మీద బ్రహ్మసూత్రాలు ఒక సూత్రం కూడా ఉంది. శంకర భగవత్పాదుల వారిని వ్యాసవారు అదే అడిగాడు, నువ్వేదో బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్తూ ఉన్నావు కదా, ఇదిగో ఈ సూత్రానికి భాష్యం చెప్పు అని అడిగాడు. అక్కడ ఆ భాష్యం చెప్తాడు శంకర్ల వారు. శంకరుడు చెప్పిన భాష్యం అంతా కూడా ఉపనిషత్తుల ప్రాతిపదికగా చెప్పినటువంటిది, అంతా ఉపనిషత్తుల ప్రాతిపదిక. ఇప్పుడు ఇందులో ఈ మానవుడు మళ్ళీ భూలోకంలోకి ఎలా వస్తాడు అంటే, పుణ్యం అనేది పూర్తిగా అక్కడ అయిపోయిన తర్వాత, ఈయన చేసిన ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ జీవి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలను ఆశ్రయిస్తుంది, మేఘాలుగా మారదు, మేఘాన్ని ఆశ్రయిస్తుంది. ఆ మేఘం ఏమవుతుంది, నేల మీద వర్షంగా పడుతుంది. అలా వర్షం
వర్షంగా పడేటప్పుడు వర్షపు బిందువుని, ఆ వర్షపు బొట్టు, నీటి బొట్టుని ఆశ్రయించి ఆ జీవి నేల మీదకి వస్తుంది. ఇక్కడ దేనితో కూడా తాదాంత్యం చెందదు, అది విడిగానే ఉంటుంది. దాన్ని ఆశ్రయించి నేల మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత అది ఏదో ఒక విత్తనంలో ప్రవేశిస్తుంది. నీటి బిందువుతో పాటుగా ఈ జీవి కూడా ఆ విత్తనంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక వడ్లగింజ దొరకచ్చు, లేదా ఒక ధాన్యం, ఒక పప్పు దినుసు ఏదైనా దొరకచ్చు, నువ్వులు గింజ దొరకచ్చు, ఏదైనా అవ్వచ్చు, అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఆ విత్తనాన్ని ఆశ్రయించి ఈ జీవి కూడా ఆ వృక్షంలో పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ జీవి చేసినటువంటి పుణ్య ఫలితాన్ని బట్టి ఆ మొక్కలో ఉన్నటువంటి కాయలో గాని, పండులో గాని, ఆకులో గాని ఇది ప్రవేశిస్తుంది, దాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వరి మొక్కని ఆశ్రయించింది అనుకోండి, వరి మొక్కలో వరి కంకి ఉంది, వరి ఈ గడ్డి ఉంది. ఈ జీవి చేసినటువంటి పుణ్యాన్ని అనుసరించి ఈ గడ్డిని ఆశ్రయించింది అనుకోండి, ఆ గడ్డిని ఏదో ఒక పశువు తింటుంది, తద్వారా ఆ పశువు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ జీవి. అప్పుడు పశువు గర్భాన్ని జన్మిస్తుంది. అంటే ఆ జీవి చేసినటువంటి పుణ్య ఫలం అంతవరకే ఉందన్నమాట. అదే ఆ జీవి ఇంకా ఎక్కువ పుణ్యం చేసింది అనుకోండి, అప్పుడు ఇది పైకి వెళ్ళి ఆ వరి కంకిని, ఆ కంకిలో ఉండేవంటి వరి ధాన్యాన్ని ఆశ్రయిస్తుంది. అందులో ఏదో ఒక ధాన్యం కిందని ప్రవేశిస్తుంది, దాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మనం ధాన్యం కిందని ఆశ్రయించినంత మాత్రం చేత వీడికి ఉత్తమ జన్మ వస్తుంది అనే లేదు. అతని యొక్క కర్మఫలం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే ఈ ధాన్యం కిందని ఆశ్రయించింది, ఈ ధాన్యం మనం నూర్పిడి అయిపోయింది, నూర్పిడి అయిపోయిన తర్వాత ఏ గుడ్లైనా తినేయచ్చు, పందులు తిరుగుతుంటే ఒడ్డు బ్రహ్మాండంగా తినేస్తాయి పందులు. కాబట్టి ఒకవేళ ఈ జీవి ఆశ్రయించిన ఈ ధాన్యం కింద ఆ పంది శరీరంలోకి పోయింది అనుకోండి, ఈ జీవుడు పంది గర్భాన్ని జన్మించాడు. లేదు ఆ ధాన్యాన్ని దమ్మి బియ్యంగా తీశాడు, ఇప్పుడు ఆ బియ్యం కింద ఆశ్రయించి ఉన్నాడు ఈ జీవుడు. ఓ బస్తాలో పోశారు ఈ బియ్యం అండి, ఆ బస్తాలో ఉన్నటువంటి బియ్యం ఎవరో పండితుడే తినాలి అని ఒక నియమం లేదు. అందులో ఉన్నవి ఎవరికైనా సరే మనం ఇట్లా చేతిలో తీసుకుని దానం చేయొచ్చు. ఆ దానం చేసినప్పుడు ఏ మెచ్చగాడికి వెళ్తాయో, అవి ఎవరు తింటారో తెలియదు. లేదు చాలా గొప్ప పండితుడు ఆ బియ్యాన్ని తీసుకెళ్లొచ్చు, ఒక దొంగవాడు తీసుకెళ్లొచ్చు, హంతకుడు తీసుకెళ్లొచ్చు, ఎవరైనా తీసుకెళ్లొచ్చు. సరే తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్తే ఇప్పుడు వారి ఇంటికి చేరింది. పండితుడు తీసుకెళ్ళినంత మాత్రం చేత ఆ పండితుడు తినాలి అనే లేదు. దాన్ని అన్నం వండారు, అన్నం వండినప్పుడు ఈ జీవి ఏ మెతుకునైతే ఆశ్రయించి ఉన్నదో ఆ మెతుకు కింద పడిపోవచ్చు, దాన్ని కిరుకివేడు కాదు తినచ్చు. లేదు భోజనం చేసేటప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది, అన్నం ఒక ముద్దగా చేసి ఆ ముద్దని బయట పెడతారు, ఆ ముద్దని తీసుకెళ్లి కాకులోకి పెడతారు. ఒకవేళ అందులో ఉందనుకోండి ఈ జీవి, కాకి శరీరంలో ప్రవేశిస్తుంది, పక్షుల శరీరంలో ప్రవేశిస్తుంది. అలా కాకుండా ఈ పండితుడు తిన్నటువంటి ఆహారంలోనే కనుక ఉన్నట్లయితే అది ఇప్పుడు ఈ పండితుడి యొక్క శరీరంలో ప్రవేశించి తద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశించి ఇప్పుడు మళ్ళీ ఉత్తమమైనటువంటి జన్మ నేర్చుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే పుణ్యం చేసినంత మాత్రం, ఇక్కడ పుణ్యం చేసి నేల మీదకి వచ్చినంత, కర్మశేషాన్ని అనుభవించడానికి నేల మీదకి వచ్చినంత మాత్రం చేత ఏదో ఉత్తమ జన్మ ఎత్తేస్తుంది అని మనం చెప్పడానికి లేదు. అది దాని కర్మ ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా పండితుల గర్భాన్ని జన్మించి మళ్ళీ పెరగడం, మళ్ళీ కర్మలు చేయటం, మళ్ళీ స్వర్గాన్ని పోవటం, ఇలా
పునర్విజన్మం పునర్మరణం. ఈ రకంగా మానవ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది.